పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని చిత్తూరు జిల్లా మదనపల్లి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల మానధన ప్రాణాలను కాపాడుతున్న పోలీసుల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. बुलेट जस्ट मन इच्छे इकड़ी कदा इकड़े मन हांगे इकड़े डैरक्ट मन को एसपी आफीस को इलाम डैरक्ट एसपी आफीस को अदे विधि डीजीपी आफीस को लाइव अल्लाह यदा गलाट दलाट दूसरी वाल पुटो आ टाइम पुटको फोटो दीस्टे उठारा रे उड़ता उठारा सो अलांटे गलाट बाडी वार कैमरा मन इच्छे मन कर्नाटक मध्यम सर अंदर भविष्य चुनाव क्लास चाल मेन इंपारटेंट टेन्त क्लास इंटरमीडियट फस्ट इयर एवर टू इयर्स डिसिप्लिन चलता वाले भविष्य पैको भयपड़ा अवसर लेद्मा इपड़ भयपड़ा इपड़ भयपड़े वेरी गुड मनमेम तपूे भयपड़ा उपयोगपे बागे देन उपयोग ड्रंक अंड ड्रैविंग ड्रंक अंड ड्रैविंग अंत एवरना तागर वाहन नड़पना अट्ठाइम जस्ट मन गाली उपते साल गाली कंटिन्यू उपना एंत पर्सेंट आल्कोहल उसे अंटे फर् एग्जापल हंड्रेड पर्सेंट 150% 200% मन तस्टन अट्ला ओकेना एंकंटे तागेवरना वाहन नड़पी पौरपा पड़पीन फर् एग्जापल इंटरमीडियट स्टूडेंट फ्रेंड बर्तडे पार्टी अच्छे
ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనుకోండి, అతని మీద కేసు ఉందా లేదా మాకు తెలియదు కదా. సో అలాంటప్పుడు బస్ స్టాండ్ లో కూడా రైల్వే స్టేషన్ లేదు అనుమానంగా ఉండేప్పుడు బాబు ఇక్కడ రా అని చెప్పేసి అతని ఫింగర్ ప్రింట్స్ ఇట్లా తీసుకున్నామనుకోండి, ఇట్లా తీసుకొని ఇది మన గ్యాప్ కనెక్షన్ ఇస్తే అతని మీద ఎన్ని కేసులు ఉంటాయి అన్ని కేసులు ఇమ్మీడియట్ గా మనకు డిస్ప్లే అయిపోతుంది అనమాట. అట్లా అతని ఫోటో పేరు ఏ పోలీస్ స్టేషన్లో ఇది కూడా వస్తుంది. సో అందువల్ల టెక్నాలజీ ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసుల అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 31 జరుపుకోవడం జరిగింది. సో ఈ యొక్క వారోత్సవంలో భాగంగా ఈ నెల 22 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడాను ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రోజు ఒక కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హైస్కూల్ ఉన్నటువంటి విద్యార్థులను తీసుకెళ్లేసి ఓపెన్ హౌస్ కార్యక్రమం, దీంట్లో పోలీస్ స్టేషన్ అంటే ఏంటి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిస్టమ్ హైరార్కీ ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో తీసుకుంటే హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఈ విధంగా ఉంటారు. అదేవిధంగా హైరార్కీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మెయిన్ రిసెప్షన్ కానీ, అదేవిధంగా లాకప్స్, అదేవిధంగా వైర్లెస్ సెట్టు, అదేవిధంగా మనకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినటువంటి ఒక కిట్టు, అదేవిధంగా మనకు వైట్లెస్ సెట్టు, అదేవిధంగా మన పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్నటువంటి వెపన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిస్టల్ తీసుకోవడం, పిస్టల్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనేది అది కూడా అన్ని విషయాలు కూడాను విద్యార్థులకు వివరించేసి పోలీసుల మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చే విధంగా పోలీసులు పనిచేస్తుండేది ప్రజల కోసమే అనే విధంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడాను అనేక మంది బార్డర్లో కానివ్వండి, లోకల్గా కానివ్వండి, అనేక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చాలామంది పోలీసులు తన ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతుంది. సో వారికి ఆత్మశాంతి కలిగించాలని, అదేవిధంగా ప్రజలకు పోలీస్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ పోగొట్టేసి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకోవాలా, ఎస్ పోలీస్ అంటే ఎవరైనా తప్పు చేస్తేనే భయపడాలి అనే ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా విద్యార్థులు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడాను ఈ పోలీస్ కమ్యూనిటీస్ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.